హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమా పాయింట్. సో ఫ్రెండ్స్, రవితేజ గారు తీసిన ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్ లిస్ట్ చూద్దామన్నమాట. సో దానికంటే ముందు ఇలాంటి హిట్స్ అండ్ ఫ్లాప్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో నెంబర్ 1 సింధూరం. ఈ మూవీ September 12, 1997 రిలీజ్ అయింది, హిట్గా నిలిచింది. సెకండ్ మూవీ పాడుతా తీగ. ఈ సినిమా మే 28, 1998 రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది. మనసిచ్చి చూడు, ఈ సినిమా November 27, 1998 రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యి. ఓ పనిపోతుంది బాబు, ఈ సినిమా 1999 జాన్ 1 రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. సీతారామరాజు. ఈ సినిమా 99 ఫిబ్రవరి 5 రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచింది. ప్రేమించే మనసు. ఈ సినిమా 99 జూలై 2 రిలీజ్ అయ్యి ఫ్లాప్గా నిలిచింది. ప్రేమకు వేలాయిరా. ఈ సినిమా 99 ఆగస్ట్ 6 రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. సముద్రం. ఈ సినిమా 99 అక్టోబర్ 22 రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. నీకోసం 3 డిసెంబర్ 99 ఈ సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. దాదాపు 99లోనే మనకి 6 సినిమాల వరకు ఈయన రిలీజ్ చేయడమే జరిగిందనమాట, యాక్ట్ చేయడమే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మనకి అన్నయ్య. ఈ సినిమా 2000 జాన్ 7 రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. అండ్ నెక్స్ట్ మూవీ మనకి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఈ సినిమా 2000 ఫిబ్రవరి 4 రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. నెక్స్ట్ మూవీ మనసిచ్చాను. ఈ సినిమా 2000 ఆగస్ట్ 18 రిలీజ్ అయ్యి ఫ్లాప్గా నిలిచింది. తిరుమల తిరుపతి వెంకటేష. 21 డిసెంబర్ 2000 రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. సకుటుంబ అపరివార సమేతం. 21 డిసెంబర్ 2000 ఈ మూవీ రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. బడ్జెట్ పద్మనాభం. 9 మార్చ్ 2001 ఈ మూవీ రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. అమ్మాయి కోసం. 18 మే 2001 ఈ మూవీ రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. 14 సెప్టెంబర్ 2001 ఈ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. చిరంజీవులు. 21 సెప్టెంబర్ 2001 ఈ మూవీ రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచింది. వందే మాత్రం. 12 అక్టోబర్ 2001 ఈ మూవీ రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచింది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. 2 అక్టోబర్ 2002 ఈ మూవీ రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. ఈడియట్. 22 ఆగస్టు 2002 ఈ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఖడ్గం. 29 నవంబర్ 2002 ఈ మూవీ రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. అన్వేషణ. 27 డిసెంబర్ 2002 ఈ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్గా నిలిచింది. ఈ అబ్బాయి చాలా మంచోడు. 14 జనవరి 2003 ఈ మూవీ రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. 19 ఏప్రిల్ 2003 ఈ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. ఒక రాజు ఒక రాణి. 19 జూన్ 2003 ఈ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. దొంగోడు. 7 ఆగస్టు 2003 ఈ మూవీ రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచింది. వీడే. 31 ఆగస్టు 2003 ఈ మూవీ రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. వెంకీ. 26 మార్చ్ 2004 ఈ మూవీ రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. నా ఆటోగ్రాఫ్. 11 ఆగస్టు 2004 ఈ మూవీ రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచింది. చంటి. 12 నవంబర్ 2004 ఈ మూవీ రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. భద్ర. 12 మే 2005 ఈ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. భగీరథ. 13 అక్టోబర్ 2005 రిలీజ్ అయింది యావరేజ్. షాక్. 9 ఫిబ్రవరి 2006 రిలీజ్ అయింది, హిట్. విక్రమార్కుడు. 23 జూన్ 2006 రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. ఖతర్నాక్. 14 డిసెంబర్ 2006 రిలీజ్ అయ్యి సెమీ హిట్. దుబాయ్ సీను. 8 జూన్ 2007 రిలీజ్ అయింది, సూపర్ హిట్. కృష్ణ. 11 జనవరి 2008 రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. బలాదూర్. 15 ఆగస్టు 2008 రిలీజ్ అయింది, ఫ్లాప్. నేనింతే. 19 డిసెంబర్ 2008 రిలీజ్ అయింది, ఫ్లాప్. కిక్. 8 మే 2009 రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. ఆంజనేయులు. 14 ఆగస్టు 2009 రిలీజ్ అయింది, సెమీ హిట్. శంభో శివశంభో. 14 జనవరి 2010 రిలీజ్ అయింది, హిట్. డాన్ సిను. 6 ఆగస్టు 2010 రిలీజ్ అయింది, హిట్. మిరపకాయ్. 12 జనవరి 2011 రిలీజ్ అయింది, సూపర్ హిట్. దొంగల ముఠ. 18 మార్చ్ 2011 రిలీజ్ అయింది, హిట్. వీర. 20 మే 2001 రిలీజ్ అయింది, సూపర్ హిట్. నిప్పు. 17 ఫిబ్రవరి 2012 రిలీజ్ అయింది, ఫ్లాప్. దరువు. 25 మే 2012 రిలీజ్ అయింది, ఫ్లాప్. దేవుడు చేసిన మనుషులు. 15 ఆగస్టు 2012 రిలీజ్ అయింది, ఫ్లాప్. సారొచ్చారు. 21 డిసెంబర్ 2012 రిలీజ్ అయింది, సూపర్ హిట్. బలుపు. 28 జూన్ 2013 రిలీజ్ అయింది, హిట్. పవర్. 12 సెప్టెంబర్ 2014 రిలీజ్ అయింది, హిట్. కిక్ 21 ఆగస్టు 2015 రిలీజ్ అయింది, యావరేజ్. బెంగాల్ టైగర్. 10 డిసెంబర్ 2015 రిలీజ్ అయింది, హిట్. రాజాది గ్రేట్. 18 అక్టోబర్ 2017 రిలీజ్ అయింది, సూపర్ హిట్. టచ్ చేసి చూడు. 2 ఫిబ్రవరి 2018 రిలీజ్ అయింది, ఫ్లాప్. నేల టికెట్. 25 మే 2008 రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. అమర్ అక్బర్ యాంటోనీ. 16 నవంబర్ 2008 రిలీజ్ అయింది, ఫ్లాప్. డిస్కో రాజా. 12 జనవరి 2020 రిలీజ్ అయింది, ఫ్లాప్. క్రాక్. 9 జనవరి 2021 రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. కిలాడి. 11 ఫిబ్రవరి 2022 రిలీజ్ అయింది, ఫ్లాప్. రామారావు ఆన్ డ్యూటీ.
ఈ మూవీ కూడా మనకి ఫ్లాప్ అయితే అయింది అంటే యావరేజ్గా నిలిచింది. అప్కమింగ్ మూవీ అయినా ఈ రోజు రిలీజ్ అయిన ధమాకి ఎలా ఉందో మీరే కామెంట్ చేయాలన్నమాట, మీకు నచ్చిందా నచ్చలేదా. అంటే నెక్స్ట్ మనకి వాల్తేరి వీరయ్య, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర అనే 3 మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి హిట్స్ అండ్ ఫ్లాప్ లిస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.